వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఆ అమ్మాయి వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు బాగున్నా బాగలేకపోయినా వాళ్ళని చెడ్డవాళ్ళుగానే చూపించి దుష్టులకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో మనం దూరంగా ఉందాం అంటది. కానీ ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? ఆ అమ్మాయి ఎటువంటి కుటుంబం నుంచి వచ్చింది? అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? వాళ్ళ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల ఎవరున్నారు? వాళ్ళ ఒక అన్న, అయితే అన్న తిక్కలోడు, అన్న పెళ్లి కాలేదు. ముగ్గురు ఆడపిల్లలు వీళ్ళు. ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద ఆమెకు ఒక ఆమెకు అయ్యింది నడిపి, రెండో ఆమెకు పెళ్లి కాలే. ఆమెకు కన్నుగుడ్లు అనేటివి లావులా ఉన్నాయి, ఎవరు పెళ్లి చేసుకొని పోలే. ఈమె మూడో అమ్మాయి. ఈ మూడో అమ్మాయి. సో ముందు ఆవిడకి ఎక్కడ ఉంటారు వాళ్ళ భార్య భర్త? ఎవరు? అక్క. అక్క అక్క వాళ్ళు షాద్ నగర్ లో కొన్ని రోజులు ఉన్నారు. ఎక్కువ అయితే వాళ్ళ అక్క ఇంట్లోనే ఉంటది. ఆయన ఆడ షాద్ నగర్ లో పని డ్రైవరింగ్ చేసుకుంటా ఈడ వారం రోజులు ఆడ వారం రోజులు. ఇక తల్లిగారి తల్లిదండ్రి దగ్గర అయితే లేడు ఆయన. మొత్తం సామాన్కి మన షాద్ నగర్ నుంచి కూడా తెచ్చి ఇప్పుడు ఇంట్లోనే వేసుకున్నారు. అతను వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉంటాడు, ఇల్లరికం అల్లుడు. సో ఇప్పుడు ఈ ఇల్లరికం అల్లుడు ఏదైతే ఉందో ఇదే విషయంలో మళ్ళీ వచ్చే అల్లుడిని కూడా ఇల్లరికం పెట్టాలన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళ వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఆమె చెప్పిన దాన్ని బట్టి అదే ఉంది మేడం. ఫస్ట్ రోజే మేము ఇంకా రమ్మని ఇట్లా చెప్పింది కదా మేడం, మనకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ నైట్ రోజే ఆమె ఎడిగెల పోదాము మనము, మనం పోయి అమ్మోళ్ళ కాడ ఉందాం అన్న మాట అర్థం ఏంటి మేడం? ఆమె నిదానంగా ఒక సంవత్సరం ఉందో. వాళ్ళ బావగారు ఏం పని చేస్తుంటారు? ఆయన కార్ నడుపుతాడు, కార్ డ్రైవర్. డ్రైవర్ కార్ డ్రైవర్.